తెలంగాణ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అగ్రనాయకుల రాకతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పలు చోట్ల పర్యటించనున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించనున్నారు. అమిత్ షా రాక సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10:30 అమిత్ షా హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం ఇక్కడి నుంచి ఆదిలాబాద్ చేరుకుని బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఆదిలాబాద్ లో సభ అనంతరం చౌటుపల్లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గాల్లో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక చౌటుప్పల్లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జిల్లాలో బీజేపీ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మునుగోడు ప్రాంతానికి రానున్నాడు. మునుగోడు నియోజకవర్గంలోని చౌడుపల్లె జరిగే బహిరంగ సభకు ఈ అమిత్ షా వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా ఇక్కడ దాదాపు 50,000 మంది పైగా కార్యకర్తలతో పాటు నాయకులు కూడా రానున్నారు. మొత్తం ఈ యొక్క ఏర్పాట్లని మనోహరెడ్డి గారి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడంతో జన సమీకరణ దృష్టిలో పడ్డారు. మధ్యాహ్నం 1 గంటకు ఖచ్చితంగా ఈ సభ ప్రారంభమవుతుంది. అయితే ఈ సభా విషయాలు మనకు తెలియజేయడానికి ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ సభ 8 గంటలకు ప్రారంభమవుతుంది. అమిత్ షా గారు 8 గంటలకు రానున్నారు. మా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు 1 గంటకు ఈ తంగడపల్లి స్టేడియానికి చేరుకోబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని రాక సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. సుమారు 50,000 పైచీలకు జన సమీకరణ జరుగుతూ ఉంది. అంతకు మించే వచ్చే అవకాశం ఉంది. ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా అనూహ్య స్పందన వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. గెలుపు ఖాయమనేది ప్రజలు అప్పుడే పిలుపునివ్వడం జరిగింది. ఆ దిశగా కార్యకర్తలు కూడా సైనికులాగా పనిచేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా అర్థమవుతా ఉంది. గత పాలకుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, అడుగడుగున వచ్చినటువంటి వాళ్ళని నిలదీస్తూ భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అదే రీతిలో ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కాక మధ్యాహ్నం 1 గంటలకు అమిత్ షా ఇక్కడ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు మునుగోడుతో పాటు సూర్యాపేట కూడా ఈ ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని 2 నియోజకవర్గాల్లో బీజేపీ గెలవాలనే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందుకు పోతుంది. తంగడపల్లి బహిరంగ సభ నుంచి కిరణ్, భారత్ టీవీ న్యూస్, నల్గొండ.